హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక అత్యంత కీలకమైన ముఖ్యమైన నాయకుడిని పరిచయం చేయబోతున్నాను. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎక్కడ చూసినా ఆయన చర్చ జరుగుతోంది. ఒకవైపు నరసాపురం సీటు హాట్ సీటుగా మారింది. ఆయన కూడా అతి త్వరలో ఎన్నో సంచలనాలకు కారణం కాబోతున్నారు. మరి ఆయన తన పార్టీకి రిజైన్ చేయడానికి పెట్టుకున్న ముహూర్తం కూడా 15వ తేదీనే. మరి ఆ తేదీనే ఒక కేసులో జగన్ గారిని ప్రతివాదిగా చేర్చే అంశం మీద కూడా జరగబోతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి బిఎస్. ఎలా ఉన్నారు సార్? గుడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎస్, సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకున్నట్టున్నారు. అద్భుతంగా కదా. ఎన్ని 4 రోజులు ఉన్నారా సార్ సంక్రాంతి? 5 డేస్ ఉన్నా. 5 డేస్. సో ఆఫ్టర్ అంటే 4 సంవత్సరాల అజ్ఞాతవాసం అనొచ్చా లేదంటే? అజ్ఞాతవాసం అంటానికి లేదు, ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉన్నాను కాబట్టి. ఎస్, అజ్ఞాతవాసం ఇస్ నాట్ ద రైట్ వర్డ్. కరెక్ట్. ఓకే. సో కానీ జనానికి దూరంగా, మీ ప్రజలకు, మీ నియోజకవర్గానికి, జనాలకి ఫిజికల్గా దూరంగా. ఓకే. అదర్వైజ్ త్రూ మీడియా ప్రపంచం అంతా మీరే ఉన్నారు. త్రూ మీడియా అవైలబుల్ ఎవ్రీడే. ఎస్. ఎలా అనిపించింది సార్? అంటే ఎన్నో నిర్బంధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దాడులు, హత్యాయత్నాలు, అన్నిటి తర్వాత నియోజకవర్గంలోకి ప్రవేశించడం, అంత భారీగా జన స్వాగతం, ఎట్లా అనిపించింది సార్? నిజంగా అది చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక పక్క ఈ వైస్ చీఫ్స్ గారు వాళ్ళు చేసింది ఏంటి, ఒక పక్క నేను రాకుండా ఒక 18 నుంచి 20 కేసులు పెట్టారు. ఎప్పుడు వస్తానని షెడ్యూల్ ఇచ్చినా కేసులు పెట్టి చేశారు. మధ్యలోనేమో వాళ్ళు పెట్టిన కేసులన్నిటికి నేను స్టేలు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా తట్టుకోలేక 1 ఫైన్ డే నా పుట్టినరోజు నాడు వాళ్ళు మాటేసి వచ్చి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చంపేంత ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇంకో పక్క కామెంట్లు ఏంటంటే వస్తే చంపే ప్రయత్నాలు, అంటే 3rd గ్రేడ్ రాసుకెళ్ళి అన్నమాట. ఇంకో పక్క రావట్లేదు, చూసావా ఎక్కడో ఢిల్లీలో దాక్కున్నాడు, రావటం లేదు. ఇక్కడో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళకి కావలసిన వాడు. ఓకే. సో వాడితోటి ఈ పనికి మళ్ళీ నా కొడుకులు మంతనాలు. సారీ టు యూజ్ ద వర్డ్ బట్ దట్ ఈస్ ద ఓన్లీ వర్డ్ వాట్ ఐ కెన్ యూస్. ఓకే. సో ఇక్కడ మంతనాలు. సో ఇలాగ తొత్తులు లాంటి పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని ఏదో రకంగా ఏదో చేయాలని చూశారు. 24 అవర్స్లో నాకు బెయిల్ వచ్చింది, నేను బయటకు వచ్చా. ఆ తర్వాత కూడా అయ్యో ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తూ రావటం లేదు రావటం లేదు అని కామెంట్లు. ఇన్నాళ్ళు మీ నియోజకవర్గానికి రాలేదు, అటువంటి వారిని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఓకే అని ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారు, ఒక్కొక్క పోస్ట్కి 10 రూపాయలు అంత ఇస్తా అంట ఆ పిల్ల సజ్జల. ఇది ఒక్కొక్కడు ఒక 10 మీడియాల్లో ఒక 50 పోస్టులు పెడితే ఆడికి ఒక ఏదో 500 మళ్ళీ అంత డబ్బులు వస్తాయి. ఒక 50 పోస్టులు పెట్టుకుంటే ఆడికి ఆ రోజు గడిచిపోతుంది. సో అలాగా పబ్లిసిటీ చేసుకుంటూ గడుపుతున్నారు. బట్ మొన్న నేను వచ్చిన రోజు ఆ ప్రజల్లో నా నియోజకవర్గమే కాదు, ఆల్ త్రూ రాజమండ్రి నుంచి మరి రావులపాలెం జంక్షన్ మీదుగా వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ జంక్షన్ జామ్ అయిపోయినాయి. సో అది పెద్ద షాక్. సో వాళ్ళకి 70 అడుగుల కటౌట్ కూడా పెట్టారు. మీరేనా పందెం కోడి? అది ముందులేండి. సో ఇలా అంటే ఆ రెస్పాన్స్ చూసి కొంచెం వాళ్ళు నెగిటివ్గా మరి చాలా షాక్ తిన్నారు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా అదంతా ఎగిరిపోయింది అతను ఒక ఎంట్రీతో అనేది చాలా ఓకే బాధ కలిగించింది వాళ్ళకి, ఆనందం కలిగించింది నాకు. మీకు రైట్. సో శరీరానికైన గాయాలు అయితే మానిపోయి ఉంటాయి, ఈ పాటికి మనసుకైన గాయం పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? మనసుకైన గాయం త్వరలో మారిపోతుంది. రేపు మే, ఐ థింక్ హోప్ఫుల్లీ నా ఎక్స్పెక్టేషన్ 14 15లో ఎలక్షన్ రిజల్ట్స్ అనేది నాకున్న
అంచనా. అచ్చా. సో ఏ మే 14 అర్ధరాత్రి 15లో నన్ను కొట్టారో అదే రోజు వీళ్ళకి ప్రజలు సమాధి కట్టిన విషయం తెలుస్తుందనేది రిజల్ట్ ద్వారా ఇట్స్ మై గెస్. ఓకే. కానీ అంటే ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలవబోతుంది అనేది చూస్తున్నాను మరి. అదే అంటే మీరు టైమ్స్ నవ్ సర్వే 1-10 సార్లు చూస్తే అలాగే ఉంటుంది. అదొక్కటి ఆ సాక్షి పేపర్లో ఏదో పెయిడ్ సర్వేలు వేసుకుంటూ ఉంటారు. సో మీకు ఒకటే సింపుల్, ఒక పార్టీ పోతుంది అని అన్నప్పుడు ఆ పార్టీ నుంచి క్వాలిటీ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతే దట్ ఇస్ అన్ ఇండికేషన్. ఓకే. మీకు ఇప్పుడు టు మై నాలెడ్జ్ ఐ థింక్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నాడు. ఓకే. ఆల్రెడీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ముందే వెళ్ళిపోయారు. ఓకే. అంటే రెడ్డిల గురించే చెప్తున్నా. రైట్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ రెడ్డిస్లో ఒక పెద్ద చరిత్ర ఉన్న ఫ్యామిలీస్. రైట్. మాగుండి శ్రీనివాసరెడ్డి గారు కూడా యాజ్ గుడ్ యాజ్ రేపో మాపో ఆయన లీవింగ్. సో ఇంకా మీకు ఇలా చూసుకుంటే చాలామంది ఎవరైతే ఇతనికి అండగా నిలిచారో ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇటు ఒక వేస్ట్ గార్డ్ రా బాబు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. దాని వెనక ఇతను పని అయిపోయింది అన్నది కూడా డెఫినెట్గా ఓకే తెలుసుకునే వెళ్ళిపోతున్నారు, లేదంటే భరించి ఉండేవారేమో. సో నేనైతే నేను బయటికి ఇతనితో విభేదించినప్పుడు జగన్మోహన్ రెడ్డితో అప్పటికి మరి అతను ఒక 20 సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు లాగా గొప్ప పేరు తెచ్చుకుని నేను 20 సంవత్సరాలు నేనే సీఎం, 15 సంవత్సరాలు నేనే సీఎం మీద చెప్తూ ఉండేవాడు. సో ఇంత తొందరగా పోతాడు అనుకోలేదు, కానీ ఇంత పనికి మాలినాడు ఎక్కువ రోజులు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ప్రజలకు మంచిది కాదనే ఉద్దేశంతో నేను 6 నెలల్లోనే మంచి చెప్పే ప్రయత్నం చేశా. అంటే సార్ నిజంగా అంటే మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే నిజంగా ఎందుకు కూడా అయింది సార్? అంటే ఇప్పటికైనా నిజమని చెప్తారా, అసలు ఎందుకు మీరు పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? పార్టీలోనే ఉన్నాక ఇంకా నేను అఫ్కోర్స్ అంటే దాన్ని ఏమంటారు సమ్మతిలో అసమ్మతి అలా ఎందుకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలు? ఎందుకు అంటే ఏం లేదు, ప్రజలకు సంబంధించి సరే అతనికే నాకు వేరే ఉన్నా ఈ అది ఈ అసమ్మతికి దానికి సంబంధం లేదు. అవునా? అంటే నేను ఒకటి విన్నాను ఏదో మీరు ఒక పార్టీకి 200 కోట్లు ఇచ్చారు. లేదు ఏమి కాదు, కానీ అంత కాదు, కానీ అది అసలు సమస్య కాదు. సమస్యల్లా కొన్ని కొన్ని ముఖ్యంగా ఫస్ట్ కోడెల శివప్రసాద్ గారిని వీళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు నేను డిఫర్ అయ్యాను. ఓకే. అది ఇప్పుడు వెరీ బిగినింగ్. ఓకే. మే 23 మా రిజల్ట్స్ వస్తే సంబేర్ ఇన్ జూన్ మా సెషన్ జరుగుతున్నప్పుడే కోడెల శివప్రసాద్ గారి మీద దేవర్ కామెంటింగ్. ఓకే. ఆయన ఏదో కుర్చీలు కొట్టేశాడని చీప్గా మాట్లాడతారు. సో అప్పుడు నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఐ కండెమ్డ్ ఇట్. అచ్చా. తప్పు, మీరు అలాగా మాట్లాడకూడదు. ఒక స్పీకర్ లాంటి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఏదైనా పెట్టగలిగితే పెద్ద ఎలిగేషన్ పెట్టండి, అంతేగాని కుర్చీలు కొట్టేశాడు అంటే ఈజ్ దట్ అన్ ఎలిగేషన్? తప్పు కదా. ఎంత ఉంటుందండి ఒక కుర్చీ? అసలు ఆ స్థాయి వ్యక్తికి, ఆ స్థాయి వ్యక్తి కుర్చీలు అనేది అన్ని సంవత్సరాలు కుర్చీలు తీసుకుపోయాడంటే, సో మాట్లాడే దాంట్లో మనకి ఏదైనా మాట్లాడితే అసహ్యంగా ఉండకూడదు వినేవాడికి కూడా, అది కరెక్ట్ కాదు. స్పీకర్ స్థానంలో ఆ కుర్చీకి మనం గౌరవిస్తాం, ఆ కుర్చీకి గౌరవం ఇచ్చే ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలతోనే స్టేట్మెంట్లు ఇప్పించారు అంబటి రాంబాబు ఎలాంటి వాళ్ళతో. రైట్. ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిన మీరే ఈ రకంగా కుర్చీలు ఎత్తుకుపోయారని ఇలాగ చీప్గా మాట్లాడతాం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. నాకు ఆయన బాగా తెలుసు, కోడెల శివప్రసాద్ గారు చాలా పెద్ద మనిషి, మంచి మనిషి. సో లెట్ అస్ నాట్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ అని నేను చెప్పడం జరిగింది. ఓకే. అప్పుడు కొంచెం నొచ్చుకున్నారు. ఓకే. నేనేంటి పార్టీ లైన్కి మనం ఏం చెప్తే అది మాట్లాడాలి కదా,
ఓకే, ఎవరిని తిట్టమంటే ఆయన తిట్టాలి అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. సో అటువంటి మైండ్ సెట్ నాకు కుదరదు. నేను ఆర్డినరీ ఎమ్మెల్యేని ఎలా చూస్తానో ముఖ్యమంత్రినైనా అలాగే చూస్తాను నేను. అంటే ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఆర్డినరీ ఎమ్మెల్యేకి ఇస్తానని చెప్తున్నా. రైట్ రైట్. ఓహో ఓకే. అంటే ఎమ్మెల్యేని అగౌరవంగా చూస్తాను అందుకే ముఖ్యమంత్రి అని కాదు నేను చెప్పేది. రైట్ అర్థమైంది సార్. ఐ ట్రీట్ బోత్ ఆఫ్ దమ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ అంటున్నా. రైట్ రైట్ రైట్. సో ఢిల్లీలో జరిగిన ఒక విందు కూడా దీనికి కారణమా అప్పట్లో? అయి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆ విందు ఇచ్చినప్పుడు చెప్పి పర్మిషన్ తీసుకుని, చెప్పి అన్నా కూడా పర్వాలా. అచ్చా చెప్పారా మీరు? పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి కదా. ఓకే. అంటే పర్మిషన్ తీసుకుంటామంటే నా డబ్బులతో నేను విందు ఇచ్చుకుంటే ఎవడో పర్మిషన్ నాకు దేనికి? ఓకే. సో మీనింగ్లెస్ కదా. నేను నా డబ్బులతో నేను నా పార్లమెంట్ కొలీగ్స్కి మంత్రులకి విందిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఓకే. నాకేమన్నా డబ్బులు ఇస్తాడా? అరే అన్న నీ దాంట్లో చక్కని ఖర్చు నేను పెట్టుకుంటానంటాడా? దేనికి పర్మిషను? ఊజి. ఓకే. అంటే పార్టీ లైన్ కట్టుబడి లేదా? పార్టీ లైన్ ఏంటి? పార్టీ లైన్ ఇద్దరు వ్యక్తులు కలిసి భోంచేయకూడదా పార్టీ లైన్? ఓకే. ఎందుకు ఉంటుంది అలాంటి సంకుచిత స్వభావం? ఓకే. బట్ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అతని కోపానికి. ఓకే. అలాగే ప్రధానమంత్రి గారిని కలవడం, నేను కలవడం, ఇంకా వెంటనే ఒక పదవి ఇవ్వడం, చాలామంది మంత్రుల్ని తరచు నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడతాను, కలుస్తాం. సో దానికి పర్మిషన్ ఎవరిని కలవాలన్నా ఎవరు ఇద్దరు రెడ్లు మాకు పార్లమెంట్ లోక్సభకే రాజ్యసభకి రెండు చోట్ల రెడ్లే పార్లమెంటరీ పార్టీ నాయకులు. సో ఈ రెడ్డు ఆ రెడ్డు కనీసం ఏదో ఒక రెడ్డితోటైనా సరే కలిసి వెళ్ళాలి తప్ప ఏ ఒక్క ఇండివిజువల్ ఏ మంత్రిని ఏదో ఒక రెడ్డి లేకుండా కలవటానికి వీల్లేదని చెప్పి రూల్స్ పెట్టారు. ఓకే. నాకు ఏ రెడ్డి అక్కర్లేదురా, నేను డైరెక్ట్గా వెళ్తాను అని చెప్పి నేను. సో అలా మొదలైన యుద్ధం ఇలా జరుగుతూ ఉంది. బట్ మెయిన్ వచ్చి ఈ ఇసుకలో ఇసుక లేకుండా చేయటం, వెంకటేశ్వర స్వామి భూములు అమ్మటం అక్కడ డిఫర్ అయ్యాం. ఆ తర్వాత అసలు ఎఫెక్ట్ వచ్చి నేను ఒక మంచి కమిటీకి చైర్మన్ అయ్యా. సబార్డినేట్ లెజిస్లేషన్ అనే కమిటీకి నేను చైర్మన్ అయ్యాను. అది కొంచెం ఆయన అనుమతి లేదు, కొద్దిమంది రెడ్లకు హార్ట్ బర్న్ అయింది. ఆ రెడ్లు వెళ్ళి ఈ రెడ్డి గారికి డైరెక్ట్ చెప్పండి, సాయి రెడ్డి గారితో మీ ఫైటే ఆయనతో. సో ఈ ఇద్దరు రెడ్లు వెళ్ళి ఏదో అతను ఆ పదవి తెచ్చుకున్నాడు. ఓకే. సో అదొక కోపం. అప్పుడు నేను ఏదో అతను కలవాలి, కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక పదవి ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ లాంటిది ఇచ్చారు. అచ్చా. బట్ మా పార్టీ వాళ్ళు నన్ను ఈ కమిటీలో మెంబర్ కింద వేయడానికి ఒప్పుకోలే. ఓకే. ఏ కమిటీలో మా పార్టీ నన్ను మెంబర్ కింద కూడా వేయడానికి ఒప్పుకోలేదు. ఆ కమిటీకే నన్ను వీళ్ళు ఏదో పేరు రికమెండ్ చేస్తే ఇంకో రెడ్డి పేరు మెంబర్గా, ఆ రెడ్డి పేరు కొట్టేసి నన్ను చైర్మన్గా అపాయింట్ చేశారు వీళ్ళకి తెలియకుండా. ఓకే. సో అక్కడ కొంచెం గోపు గుయ్యమంది. ఓకే. అయినా సరే ఏదో మనోడే ఏదో ఇచ్చేళ్ళి అన్నట్టు నేను ఏదో బిల్డప్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అని చెప్పి మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఏడుస్తారులే అని ఓకే కలిసి పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని టైం అడిగా. ఓకే. టైం ఇచ్చినట్టు ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత కలవని అన్నాడు. ఓకే. బాబేను కలవకపోతే ఏంటని చెప్పి నేను గవర్నర్ గారిని కలిసి అతని కోసం రెడీ చేసింది గవర్నర్ గారికి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి కొంచెం గ్యాప్. రైట్. అప్పటి నుంచి కేసులు వేస్తూనే ఉన్నారు జగన్ గారి మీద, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు. సో నాకు తెలిసి బహుశా 15th రోజు జగన్ గారిని కోర్టు దాకా తీసుకొచ్చి రాబోతున్నారా? ఆయన వస్తాడా కోర్టు? జగన్ రావక్కర్లా, తరపు లాయర్లు నిన్న టైం అడిగారు ప్రతివాదిగా రావాలి అని. ఏదో కేసు ప్రతివాదిగా కంటిన్యూ చేయాలి అని. ఆయన ఏంటంటే ఇది నా మీద వ్యక్తిగత కక్షతో అతను వేశాడు. ఓకే. సో ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు. ఓకే అని ఒక లైన్ తీసుకున్నారు. ఓకే. సో నేను ఇంకా పార్టీలో సభ్యుణ్ణే. ఓకే అని చెప్పి నేను చెప్పాను. అట్లాగే సార్, రిషికొండ కేసులో మీరు ఏదైతే రిషికొండ మీద చేస్తున్న పోరాటంలో
గౌరప్పన్ అనే ఒక జడ్జి చనిపోయారు, దానికి కేసుకి ఉన్న సంబంధం ఉందా? సడన్గా ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసే టైంలోనే, ఏ రోజైతే ఆయన రిపోర్ట్ మీద సైన్ చేస్తాడో మరి ఆ రోజే ఆయన హఠాన్ మరణం జరిగింది. మరి ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఉన్న కమిటీ చైర్మన్ అదే రోజు మరి హఠాన్ మరణం అంటే మేబీ ఏదన్నా సైకలాజికల్ ప్రెషర్ ఏదన్నా పెట్టారా, బాగా టెలిఫోన్ ద్వారా కానీ ఎవరి ద్వారా అన్నా బెదిరించారా, ఓకే ఆ ప్రెషర్ తట్టుకోలేక మరి ఆయన ఉన్న చనిపోయారా మనకి. ఐ గాట్ మై ఓన్ సస్పెషన్. అంటే అదే రోజు ఎలా జరుగుతుంది, సంతకం పెట్టాల్సిన రోజే ఓకే ఎలా జరుగుతుంది అనేది అనుమానం. నేను ఇన్ఫాక్ట్ ఐ హవ్ రిటన్ ఎ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ. అంటే 10 రోజుల ముందు ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా ఎవరెవరు మాట్లాడారు అన్నది వెరిఫై చేస్తే అట్లీస్ట్ జనాల్లో అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానం తీర్చవలసిన బాధ్యత కూడా ఉంది. లేదంటే భయపడతారు కదా జనం, ఇప్పుడు ఇంకో చైర్మన్ చేసినా కూడా భయపడతారు కదా. రిజైన్ చేస్తా అన్న డేట్ కూడా దగ్గరకు వచ్చింది మీ పార్టీ నుంచి. అదే ఈ కేసులు అన్నారు యాక్చువల్గా, అదే ఈ కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అనుకున్నాం ఓకే చూద్దాం ఏముంది, నేను పార్టీలో ఉండాలేనట్టే. అఫ్కోర్స్ కానీ పదవికి రిజైన్ చేస్తున్నారా లేదంటే కాలపరిమితి వరకు ఎంపీగా? లేదు లేదండి, నేనైతే డెఫినెట్గా రిజైన్ చేస్తానని చేస్తానని డిసైడెడ్ ఓకే. ఇది ఇది కేసులన్నీ ఉన్నాయి కదా. అవును 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 కొంచెం అదే అంటున్నా. మీరు అంటే ముందస్తుగా రిజైన్ చేస్తే తర్వాత మీరు మళ్ళీ ఊరికి వెళ్ళగలరా లేదా అని? లేదు లేదు, ఊరికి వెళ్ళడానికి నాకే ప్రాబ్లం, నో ఇష్యూ. మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కదా, మొన్న వెళ్ళాను కదా నేను, ఒకసారి కోర్టు పర్మిషన్తో వెళ్ళారు. అవును ఒకసారి కాదు, అది అది ఆ ట్రిప్ కానీ కాదు. అచ్చా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇక ఎప్పుడు వెళ్ళినా మీకు రక్షణ దొరుకుతుంది. పోలీసులకు కూడా అర్థమైపోయింది కదా ఇది పోయి పార్టీ అని, వాళ్ళు కూడా బుద్ధి ఎరిగే ప్రకటన. ఎట్లా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒకసారి ముఖ చిత్రం ఇది అని చెప్పదలుచుకుంటే? ఏం చెప్పదలుచుకుంటే ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా, ఎప్పుడు వెళ్ళి ఈ పనికి మన ప్రభుత్వాన్ని దింపేయాలా అనే ఎదురు చూస్తున్నారు కసిగా. కాదు సార్, అంటే నవరత్నాలు ఒకవైపు, జనానికి విపరీతంగా డబ్బులు ఇచ్చాడు వాళ్ళందరూ, అంటే చూసిన రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మైనార్టీలు కావచ్చు, జగన్తోనే ఉన్నారు బ్రహ్మాండంగా రెండోసారి. సామాజిక వర్గం అయితే లేదు ఓకే పక్క ఓకే. క్రిస్టియన్ మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ డెఫినెట్గా కొంత చేలుతుంది ఇప్పుడు ఓకే, షర్మిల తన హస్బెండ్ తప్పకి ఓకే. ముస్లిం మైనారిటీస్ ఇన్ జనరల్ అక్రాస్ ది కంట్రీ దే ఆర్ మూవింగ్ టువార్డ్స్ కాంగ్రెస్ ఓకే. సో ఇతనికి ఉన్న ఏదైతే వర్గం ఉందో ఆ వర్గం కొంచెం డివియేట్ అవుతారు, రీజనబుల్గానే డివియేట్ అవుతారు. అది కాక ఇతను ఎస్సీలకి ఏమీ చేయలేదు, ఎస్సీలను మోసం చేశాడు అన్న సంగతి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఓకే ఆఖరికి మీరు చూడండి, మొన్న విజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళకి కొంచెం భజనలు చేసుకుంటే తిరిగేవాడు ఓకే. యాక్చువల్గా భజనలు చేసుకుంటానే టూర్ మొదలెట్టాడు కొద్ది నెలల క్రితం, ఇప్పుడు మొత్తం రూట్ మార్చాడు. అంత మోసం చేశారు, ఎస్సీలకు ఉన్న 27 స్కీములు ఎత్తేసాడు వీడు, ఫుల్ మోసం చేశాడని చెప్పి 3 రోజుల నుంచి దాని చేస్తున్నాడు. అతను నిజాలు చెప్పుకుంటే తిరిగేస్తున్నాడు ఓకే. మరి అలాగే పివి సునీల్ కుమార్ కూడా మొన్న ఏదో మీటింగ్లో నన్ను తీసుకెళ్ళి కొట్టినాడు, మరి జగన్కి తొత్తులో ఉండేవాడు. మరి అతను కూడా ఇప్పుడు నిజాలు చెప్పేస్తున్నాడు, మన ఎస్సీలకు చాలా అన్యాయం జరిగిపోయింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి తను కూడా రివోల్ట్ అయ్యాడు. సో ఇప్పుడు అందరూ నిజాలు చెప్తున్నారు ఓకే. ఆ ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఇతను ఎంత అన్యాయం చేశాడు, ఎటువంటి అద్భుతమైన స్కీముల్ని తీసేసి వీడిచ్చింది ఏమీ లేదు, మనకు గత ప్రభుత్వంలో ఆ కేంద్ర ప్రభుత్వం ఆ స్కీముల్లో వచ్చింది ఎక్కువ అని అందరూ లెక్కలు వేసుకుని చూసుకుంటున్నారు. అక్కడ అడ్డంగా దొరికేశాడు. సో ఆ సామాజిక వర్గం కూడా మ్యాటర్ ఆఫ్ టైం, ఇంకొక ఇవన్నీ కూడా ప్రజలకి ఈ నాయకులందరూ తిరిగి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, వీడిచ్చింది ఏమీ లేదురా బాబు, అన్నీ లాగేసింది ఎక్కువ ఓకే. ఒక్క మద్యం ద్వారానే ఒక్కొక్క రోజుకు ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర 60,000 లాగేశారు. చీపే కదా సార్, అంటే చాలా తక్కువ రేట్లున్నాయి అనుకుంటా కదా. అవునండి, 200 రూపాయలు, ఇదివరకు 50 రూపాయలు ఉండేది, 50-60 రూపాయలు ఉండేది, 200 చేశాడు అతను.
సో రోజుకి 1 కోటి తాగేవాడికి రోజుకి 150 రూపాయలు ఎక్స్ట్రా అయితే, నెలకు 4500 అయితే, సంవత్సరానికి ఓకే 55 నుంచి 60 వేలు. ఇడిచ్చింది అంత పోని ఆడుకో పిల్లోడు ఉంటే, ఇద్దరుంటే లేదో అమ్మఒడు ఒకరికి వేస్తారు, అది ఆడుకో 13 వేలు, పోనీ ఆడుకో ఒక ఆసరా ఇస్తే ఇంకో 15 వేలు. అమ్మఒడి ఆసరా రెండు వచ్చినా కూడా వాళ్ళకి వచ్చేదంతా 30 వేలు, వీడు ఒక్క లిక్కర్లో కొట్టేసింది 60 వేలు, పైగా సిగ్గు లేకుండా లిక్కర్లో కొట్టేసిందే నేను ఇస్తున్నాను అని చెప్పి కూడా చెప్పారు ఓపెన్గానే. మద్య నిషేధం చేయమంటే ఎక్కడ చేస్తాం మద్య నిషేధం చేస్తే ఈ స్కీమ్లన్నీ ఆవిడేస్తాడు అని ఓపెన్గానే మాట్లాడారు సిగ్గు లేకుండా. ఓకే, సో ఒక కుటుంబం దగ్గర 60 వేలు లాగి ఆ కుటుంబానికి 30 వేలు ఇస్తున్నాడు అన్న సంగతి తెలిసిపోయింది. ఇది కాక 6-7 టైమ్స్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు. ఓకే, ఇదివరకు 500 రూపాయలు బిల్లు వచ్చేవాడు ఇప్పుడు కనీసం 1800 నుంచి 2000 రూపాయలు బిల్లు వస్తాను. సో హౌ మచ్ హీ హ్యాడ్ లూటెడ్ అనేది ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చేస్తాను. ఓకే, సో దాంతో ఇతను పంపింగ్ చేయడానికి ఇతను పచ్చి మోసగాడు అన్నది తెలిసిపోయింది. మీరు తరచూ సర్వేలు చేయిస్తుంటారు కదా, మీ సర్వేలో ఏం తేలుతుంది? నేను అదే చెప్తున్నా క్లియర్గా, హీ మేక్ ఇట్ మ్యాక్సిమం 35-40 సీట్స్ అప్పర్ లిమిట్. అదేంటి ఆయన వై నాట్ 175 అని చెప్పి కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు. వస్తే అని వాళ్ళు అంత గట్టిగా నమ్ముతున్నారు కదా. అదేనండి, దాన్ని ఏమనాలి, దాన్ని పిచ్చివాడు స్వప్నం అనాలి. ఓకే, అంటే 175 సీట్లు వస్తున్నాయని మాట్లాడాడంటే అతనికి మానసిక వైకల్యం ఉందని మనం అర్థం చేసుకోవాలి. డిడ్ యు ఎవర్ కమ్ అక్రాస్ ఎనీ పొలిటీషియన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హూ స్పోక్ లైక్ దట్? అంటే ఈసారి రికార్డ్ సాధిద్దాం అనుకున్నాడేమో. కాదండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. అదే సార్, అదే ఎంత ఎంత పిచ్చిగా. ఇప్పుడు మొన్న మోడీ గారు కూడా ఇచ్చారు స్టేట్మెంట్, మాకు 370 సీట్లు వస్తాయన్నారు. ఎన్ని? 543కి 370 సీట్లు ఈ సవర్ టార్గెట్ అన్నారు. అంటే ఎంత, మరి ఎంత తగ్గించారు ఆయన? 150 సీట్లు తగ్గించి మాట్లాడారు, 170 సీట్లు తగ్గించి మాట్లాడారు. మరి ఇదేంటి పిచ్చోడి ప్రలాపంలాగా, 175 మేమే నెక్కుతాం, 25కి 25 మేమే నెక్కుతాం. సో అంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ఓకే, సర్వేల్లో కూడా 130 నుంచి 150 దాకా ఆయనకు వస్తాయి అనేది చూసాం కదా టైమ్స్ నౌ. ఓకే, దాన్ని ఒప్పుకోరు మీరు అసలు. 8.5 క్రోర్స్ అఫీషియల్గా ప్రభుత్వం ప్రజల డబ్బు పే చేస్తుంది ఇమేజ్ బూస్టప్ టు ది గవర్నమెంట్ అని. ఓకే, 8.5 క్రోర్స్ అఫీషియల్గా. ఓకే, అలా 4 ఏళ్ళ నుంచి పే చేస్తున్నారు. సో మొన్నటి దాకా వాళ్ళు కూడా 24 నుంచి 25 సీట్లు అనేవారు, మొన్న కొంచెం ఇబ్బంది పడి 19 తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు కూడా ఇంకో 3 వారాల తర్వాత 3rd నేషన్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకా తగ్గించి ఎలక్షన్ టైంకి మళ్ళీ కొత్త గవర్నమెంట్ దగ్గర ఏమన్నా చందాలు తీసుకోవాలంటే ఓకే ఆ చివరిలో ఉన్న రియలిస్టిక్గా రావాలి కదా. ఈ లాకర్ బిల్ వచ్చిన తర్వాత ఓకే వాళ్ళు మార్చేస్తారని అనుకుంటున్నాను. అచ్చచ్చా, రైట్. మీ కూటమి అంటే అన్అఫీషియల్గా, అంటే ఇప్పుడు మీరు ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మా కూటమి అని చెప్పుకుంటాను. చెప్పుకుంటారా, రైట్. ఓకే, సో మీ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? అదేనండి, మా కూటమికి లీస్ట్ 20 పార్లమెంటు స్థానాలు, లీస్ట్ 130 అసెంబ్లీ స్థానాలు. పార్లమెంట్ స్థానాలు అన్నీ వస్తాయా? 20 తర్వాత నేను చెప్పింది లీస్ట్. మీరు అతిశక్తి చెప్పలేదు కదా. నేనేం పిచ్చోళ్ళ మాట్లాడతా. మీ సర్వేల ద్వారా? ఓకే, రైట్. ఈ కూటమిలో బీజేపీ చేరడం కన్ఫర్మ్ అయిందా? 100%. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయించడమే మీకున్న పని అనుకో, మీరు మీకు మిగిలిన పని. అంటే యాజ్ గుడ్ యాజ్ అఫీషియల్, బట్ శంఖంలోకి వస్తే కానీ తీర్థం అవ్వదు కాబట్టి అఫ్కోర్స్ ఆ స్థానాల అనౌన్స్మెంట్ అయితే ఇట్ విల్ బి కన్ఫర్మ్. రైట్, దీని వెనుక మొత్తం మాస్టర్ మైండ్ మీరే అంటారు, నిజమేనా?
మొత్తం మాస్టర్ మైండ్ నాది ఎందుకుంటుంది. కాకపోతే నేను 2 సంవత్సరాలుగా చెప్తున్నా, మీరు చెప్తున్నారు ఈ 3 పార్టీలు కలుస్తాయి, ఎవరేమనుకున్నా సరే ఎన్నికల నాటికి 3 పార్టీలు కలుస్తాయి, నేను కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తాను అని నేను చెప్తున్నా. అవును, అంటే పవన్ని చంద్రబాబు గారిని కలిపింది మీరే అని, ఇప్పుడు బీజేపీని కూడా కలుపుతున్నారు మీరే అని. వాళ్ళు కలిసే ఉద్దేశం లేకపోతే ఎవరో కలపలేరు. ఆఫ్ కోర్స్ ఎవరో ఒకరు ఉండాలి కదా, ఏదో క్యాటలిస్ట్ లాగా, క్యాటలిస్ట్ లాగా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో నేను ఒకటి. రైట్, సో మీ ద్వారానే జరిగింది అది? లేదు లేదు, అని నేను అంటలా, నేను వన్ ఆఫ్ ది క్యాటలిస్ట్ని అంటున్నా. ఓకే ఓకే, ఐఆమ్ ద ఓన్లీ క్యాటలిస్ట్ అంటలా, వన్ ఆఫ్ ద మెనీ క్యాటలిస్ట్. ఓకే, అంటే ఇలాగ కలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి కలవాలని 2 సంవత్సరాల నుంచి నేను ఆకాంక్షిస్తున్నా, ఓపెన్గా చెప్తున్నాను కూడా. ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను చెప్తూనే ఉన్నా, మెజారిటీ ఆఫ్ మై రచ్చబండలో ఎవరేమనుకున్నా కలుస్తారు అనే చెప్తున్నా. రైట్, అట్లా రైట్, అట్లాగే మీరు బీజేపీ తరఫునే పోటీ చేయబోతున్నారని కూడా మాకు కొంచెం లీక్ అయింది, కరెక్టేనా? నేను ఈ కూటమిలో ఈ స్థానం ఎవరు తీసుకుంటే నాకు ఐ హ్యావ్ గుడ్ రిలేషన్ విత్ ఆల్ 3 చంద్రబాబు నాయుడు గారుతో నేను సన్నిహితంగా ఉంటా, జేపీ నడ్డా గారితో సన్నిహితంగా ఉంటాను, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారితో కూడా సన్నిహితంగానే ఉంటా. మోడీ గారు అమిత్ షా కూడా బ్రహ్మాండంగా మీకు అంటే స్థాయి వేరే అనుకోండి, ప్రధానమంత్రి గారు ఈ సీట్లు లెవెల్లో వాళ్ళ రైట్ రైట్ పాత్ర ఉండదు. సో కాబట్టి నేను నేను ముందు నుంచి అంటున్నా, ఈ మధ్యన కొన్ని ఛానల్ టీవీ నైన్ ఇలాంటి పని మంది ఛానల్స్ వాళ్ళు ఆయనకి ఆయనే డిక్లేర్ చేసుకున్నాడని చెప్పి అంటున్నారు. అంటే పిచ్చిలంజ వాడుకెళ్ళారా, నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, డిడ్ ఎనీవన్ కండెమ్ ఇట్? టీవీ 9 సాక్షి వాడు కండెమ్ చేస్తున్నాడు తప్ప, డిడ్ తెలుగుదేశం కండెమ్ ఇట్? డిడ్ జనసేన కండెమ్ ఇట్? అంటే మీకు ఎక్కడో దగ్గర హామీ ఖచ్చితంగా దొరికింది, లేకపోతే నేను ఎందుకు మాట్లాడుతానండిగా అని అసలు అడిగినా కూడా బుద్ధి ఉండాలిగా, ఎందుకని మాట్లాడలేదు ఎవరు? బుద్ధి ఉండక్కల్లా ఆ టీవీలో మాట్లాడేవాడికి, ఆ టీవీ 9లోనో ఆ సాక్షిలోనూ ఇంకొక టెడ్ టీవీలోనూ మాట్లాడేవాడికి బుద్ధి ఉండక్కల్లా? ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే మాట్లాడుతున్నాను. ఆఫ్కోర్స్, అసలు మీరు ఈ గొడవలు లేకపోతే ఢిల్లీలోనే చక్రం తిప్పేవాళ్ళు, బీభత్సమైన చక్రం తిప్పేవాళ్ళు. జరగదాని కోసం నరసాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? నరసాపురం 7కి 7 అసెంబ్లీ స్థానాలు నెగ్గుతాం. ఓకే, ఎటువంటి సందేహం లేదు. ఓకే, మీరు దూరంగా ఉన్నారు కదా, అభివృద్ధి ఆగిపోయిందా మరి? ఏమండి, ఒక ఎంపీ ఎక్కడైనా అభివృద్ధి చేసేసాడని చెప్పి నాకేమైనా దాఖలాలు చెప్తారా? అచ్చా, అంటే మీ ఎంపీ ల్యాడ్స్ అవి ఫండ్స్ ఉంటాయి కదా, మేము ఖర్చు పెట్టాం, ఫుల్ ఖర్చు పెట్టాం. ఏం చేశారు, ఏం చేశారు, ఏం చేశారంటే అదే అభివృద్ధి కార్యక్రమాలు కానీ? అవునండి, సో మెనీ కార్యక్రమాలు, ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. అచ్చా, ఇంకా విద్యా సంస్థలు ఎన్నిటిలో, ఆల్మోస్ట్ 10 విద్యా సంస్థల్లో రూమ్లు ఎక్స్ట్రా బ్లాక్స్ కట్టడం జరిగింది. అలాగే ఎన్నో శ్మశానాల అభివృద్ధికి కూడా, ఇప్పుడు శ్మశానం అనేది కూడా బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. అంతేగా సార్, చావు కూడా డిగ్నిఫైడ్గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు చనిపోయిన తర్వాత, ఏదో తీసుకెళ్లి పడేయటంలా కాకుండా. సో అలాగ ఎన్నో శ్మశానాల అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధికి మా ఎంపీ లాట్స్ వరకు మేము చాలా సక్రమంగా స్థానిక నాయకులతో సంప్రదించి చేశాం. ఎంపీ పార్లమెంట్లో ముఖ్య మాకు ఎక్కడికే రానని రోడ్లు రైళ్ళు మిమ్మల్ని తిరిగి తెచ్చుకోగలిగాం. అలాగే మరి ఏ నియోజకవర్గంలో లేనట్టు 3 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషను నా పార్లమెంట్లో నేను పెట్టించుకోగలిగా. సో అలాగా వి డిడ్ మెనీ థింగ్స్ పార్లమెంట్లో. ఒక ఎంపీగా మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇతర ఎంపీల రూపకల్పన కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో చట్టాల రూపకల్పనలో అంటే నేను నా వెరీ ఫస్ట్ 2 ఇయర్స్లో రైట్ పార్లమెంట్ జరిగిన రోజులే తక్కువ గత 16 లోక్సభతో కంపేర్ చేస్తే. ఓకే, సో నేను నా
స్టార్ట్ క్వశ్చన్స్ కానీ అన్స్టార్ట్ క్వశ్చన్స్ కానీ నేను పార్లమెంట్లో మాట్లాడిన డిబేట్స్ కానీ లాస్ట్ 2 ఇయర్స్లో అయితే స్పెసిఫిక్గా పగబట్టి మా వాళ్ళు నాకు మాట్లాడే ఛాన్సెస్ ఇవ్వకపోయినా ఓకే మా పార్టీలో హైయెస్ట్ మాట్లాడింది నేనే. ఓకే అప్పటికి కూడా అండ్ పార్లమెంట్లో మై అటెండెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 99%. ఓకే ఒక్కరోజే నేను అబ్సెంట్ అయ్యా ఈ 5 సంవత్సరాల్లో. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా అంతే. ఓకే ఒకరోజు కూడా కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి ఒక రోజులోనే హౌస్ అడ్జర్న్ అవుతుందంటే నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే మళ్ళీ ఫ్లైట్స్ ఏమైనా క్యాన్సిల్ అయితే ఇబ్బంది అవుతుందని ఓకే ఆ ఒకరోజు మిస్ అయ్యా. ఇంకో రోజు సంతకం పెట్టలే మర్చిపోయాను, ఏదో హడావడిగా వెళ్ళటం సంతకం పెడతాం మర్చిపోయాను. రైట్. సో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏమంటే మీ స్పందన ఏంటి దీన్ని? ఎక్సలెంట్గా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే పీపుల్ ఆర్ హ్యాపీ, ఎక్కడ ఏదో ఫోజులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా తను కూడా పబ్లిక్లో ఒక కామన్ మ్యాన్గా తన తాను ఇదివరకట్లాగా ఒక మహారాజులాగా ఊహించుకోకుండా ఆయన సొంత ఇంట్లో ఆయన ఉంటూ ప్రజారంజకంగా ఇప్పటి వరకు చెప్పాలి అంటే 100కి 100 మార్కులు ఆయన చేయొచ్చు. ఓకే. సో కేసీఆర్ ఓటమిని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అహంకారాన్ని ఎవరో సహించరు. యాక్చువల్గా కేసీఆర్ గారు గవర్నెన్స్లో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే హీ డిడ్ క్వైట్ వెల్. ఓకే బట్ అహంకారం అనేది ప్రజలు తట్టుకోలేరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అతి దరిద్రంగా అతి దారుణంగా ఓడిపోతాడంటే అతను రాష్ట్రాన్ని కేసీఆర్ గారి లాగా అభివృద్ధి చేయలే, నాశనం చేశాడు. ఓకే ప్లస్ కేసీఆర్ గారిని మించిన అహంకారం అతనికి. సో కాబట్టి అతను దారుణంగా ఓడిపోబోతున్నాడు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. ఓకే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ డిడ్ వెరీ వెల్. ఓకే బట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ హీ రూయిన్డ్ ద స్టేట్. ఎవడో మావాడు. ఓకే ఓకే. సో అలా కంపేర్ చేసుకుంటే అతి దారుణంగా అతి నీచంగా ఎన్నికల ఫలితం ఉంటుంది అనుకోవటం వల్ల ఎటువంటి సందేహం అక్కర్లా. రైట్. షర్మిలమ్మ గారి ఎంట్రీ రాజకీయాలను ప్రభావితం చేస్తా ఏపీ రాజకీయాలు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లను మటుకు గణనీయంగా ప్రభావితం చేస్తుంది. గతంలో తను మరి ఇతను జైల్లో పెట్టినప్పుడు తనే తిరిగింది. అవును. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్లో కూడా అన్ని ఏరియాలు ఇతను తిరగలేడు కాబట్టి ఏదో సింగిల్ సింహం అని చెప్పుకుంటాడు కానీ షర్మిలను ఫుల్గా మరి ఎన్నికల్లో వాడుకున్నాడు. మరి అమ్మాయి కూడా ఇతను ఎన్ని మీటింగులు చేశాడు, అన్ని మీటింగులు చేసింది. ఒక నా పార్లమెంట్లోనే 4 మీటింగులు చేసింది తను. ఓకే ఇతనికి ఎంతమంది జనం వచ్చారో అమ్మాయికి ఎంతమంది జనం వచ్చారు, కొంచెం ఎక్కువ వచ్చారేమో కానీ తక్కువ అయితే రాలా. సో గ్రాటిట్యూడ్ లేదు, అన్యాయం చేశాడు. రైట్. తెలంగాణలో ఆమె ప్రభావం కొంచెం కూడా కనబడలా మరి, అట్లాగే ఏపీలో ఏమైనా కనిపించే ఛాన్స్ ఉంది? తెలంగాణకి అమ్మాయికి సంబంధం లేదండి. నేను ముందు నుంచి అంటానే ఉన్నా తెలంగాణకి ఏదో నేనేదో కోడలు కోడలని చెప్పుకున్నంత మాత్రాన ఏముంటుంది, ఎలా అవుతుంది తెలంగాణ కోళ్ళు ఎలా అవుతుంది? ఆవిడ హస్బెండ్ ఆంధ్రవాడే, తెలంగాణ కోళ్ళు ఎలా అవుద్ది? సో అది రాంగ్ డెసిషన్. ఓకే బట్ ఎనీహౌ చివరిలో తన మద్దతు కాంగ్రెస్కే ప్రకటించింది, కాంగ్రెస్ నెగ్గింది. ఆవిడ ప్రకటించినందువల్ల నెగ్గిందా, ప్రకటించకపోయినా నెగ్గిదా అన్నది పక్కన పెడితే రైట్. తను ప్రకటించిన మాట నిజం, కాంగ్రెస్ నెగ్గిన మాట నిజం. ఓకే ఓకే. మీరేం చేయగలరు? రైట్. నేనే కారణం అంటే కాదనగలరా? అవును కరెక్ట్ కదా. అది ఓకే. సో మరి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి వేరు, అంటే తెలంగాణ చీలిక అంటే విభజన కారణమైన పార్టీగా దాని ఆ పార్టీకి బలమైన అక్కడ ఎలాంటి అవకాశం లేదు కదా, ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లో ఉంది. ఈమె జీవం పోయగలదా ఆ పార్టీకి? అంటే ఆ పార్టీ 1%లో ఉంది, 5-6% తేగలిగితే కూడా ఓకే మరి జీవం పోసినట్టే లెక్క అవుతుంది. ఓకే. సో అది జగన్ గారికి కష్టమే. అది కాంగ్రెస్కి జీవం రావాలి అంటే జగన్ నిర్జీవం కావాలి, జగన్ పార్టీ, జగన్ కాంగ్రెస్. ఓకే. సో గ్రాడ్యువల్గా అవ్వచ్చు. కాదు సార్, షర్మిల గారిని అసలు వైఎస్ఆర్ వారసురాలే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి? అసలు వైఎస్ గారికి పుట్టలేదంటున్నారు దరిద్రులు, వీళ్ళు అంత నీచులు, వీళ్ళు అసలు మా వాళ్ళు అంత
ఈ పార్టీ సోషల్ మీడియా వాళ్ళంత పనికి మాలిన చెత్త డాష్ కొడుకులు ఉండరు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి భార్యనే అవమానకరంగా మాట్లాడినట్టు కదా, మరి దాన్ని వీళ్ళు సహిస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇప్పటికొచ్చి ఒక పోలీస్ కేసు కూడా పెట్టలేదు వాళ్ళ మీద. పాప ఆ అమ్మాయి తెలంగాణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా మాట్లాడుతున్నారని. ఎందుకంటే దురదృష్టం, ఇది రాజకీయాల్లో మంచి ధోరణి కాదు నిజం చెప్పాలంటే. రైట్, అసహ్యం, అసహ్యకరమైన ధోరణి. రైట్, కృష్ణానది జలాల వివాదం తీసుకుంటే ఏంటి అసలు ఎవరి వైపు తప్పు ఉంది అనుకోవచ్చు? ఏమండి ఇది ఇద్దరు కొమ్మక్కాయ చేసిందేనండి. అప్పుడు ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ ఏదో ఆంధ్ర ఇది విభేదాల కోసం అని చెప్పి అప్పటికప్పుడు అతను ఏదో పోలీస్ ఫోర్స్ని పంపేయటం, ఇదంతా డ్రామా. ఆ డ్రామా ఆడకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉండేదేమో. దాంతో అసలు నల్గొండ అడిగేసి అమ్మ నా కొడకలారా ఏ డ్రామీ డ్రామాలు అని చెప్పి వాళ్ళు చాలా రివర్స్ అయిపోయారు. అది డ్రామానా? అబ్బా పక్కా డ్రామా. కాకపోతే అది వీళ్ళ పాలిటి డ్రామాగా మారింది కానీ ఇప్పుడు పెద్ద యుద్ధంగా మారింది కదా అది. ఓకే, తమలపాక యుద్ధం అంతే, అంతా ఫ్రాడ్. ఓకే, ఇద్దరు మాట్లాడుకుని చేసి అంటే మా నీళ్ళ మీద మాకు లేదా మాకు నీళ్ళు విడుదల చేయట్లేదు అడిగినప్పుడు అని అడుగుతున్నాయి రామ. అంటే ఎన్నికల్లో మళ్ళీ ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టి ఓకే ఆ వేళ్ళలో చలిగార్చుకోవాలని చూశారు కానీ ఒలుగాలింది. ఓకే సరే, ఇంతకీ అసలు నిజంగా మరి కేంద్రానికి అప్పచెప్పడం అనేది కరెక్టేనా మీ దృష్టిలో? నిర్వహణ, ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పచెప్పాలి? ఇలా డ్రామాలు ఆడేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు దీనివలన లేనిపోని ప్రాంతీయ అసమానతలో ఇలాంటివన్నీ తీసుకురావడానికి వీళ్ళు ఇంత దరిద్రంగా చేస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? అది ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ వే. ఓకే, అంతకంటే ఆప్షన్ ఏముంది? మళ్ళీ ఇప్పుడు రేపు ఇక్కడ ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ మారుతుంది కాబట్టి ఆ మారిన తర్వాత మేము చూసుకోగలమని చెప్పి, మేము దెబ్బలాటలు లేకుండా మేము చూసుకోగలమని చెప్పి వీళ్ళు వెళ్ళి అక్కడ చెప్తే దాన్ని కన్సిడర్. అచ్చా, రైట్. అంటే ఇంకొకటి సార్, న్యాయంగా చూస్తే కృష్ణానది తెలంగాణలో దాదాపు 68% పరివాహక ప్రాంతంలో ఉంటుంది, కానీ దాంట్లో 32-36% వాటా ఇవ్వడం అనే దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అసలు నేను ఐ డోంట్ వాంట్ టు పుట్ మై ఫింగర్ ఇన్ దిస్ సార్. అంటే ఇది చాలా అంటే జలగండం, ఇది జల యుద్ధం. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోకూడదని చెప్పాడు. ఈ నీటి యుద్ధాలు జరుగుతాయా బాబు అని చాలా ముందు చూపుతో చెప్పాడు ఆయన. బట్ దేనికైనా సమస్య, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సో కూర్చుని మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఓకే, మీరు మాత్రం ఏం మాట్లాడినట్టు? నేను అసలు ఏలే పెట్టుకోలేదు. రైట్ రైట్ సార్, ఫైనల్గా మన నరసాపురం ప్రజలకు ఏం పిలిపిస్తున్నారు? నరసాపురం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఇచ్చే పిలుపు ఒకటే, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని అట్ ద ఎర్లియస్ట్ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధంగా ఉండి ధైర్యంగా మనందరం వచ్చి ఓట్లేసి మనం తెచ్చిపెట్టుకునే దరిద్రాన్ని ఇంకా మనమే వదిలించుకోవాలని చెప్పి మా నరసాపురం ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటున్న ప్రతి వారికి విన్నవించుకుంటున్నాను. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ జగన్ గారికి ఫోన్ చేసి ఏ రాబా మళ్ళీ మనం కలిసి చేద్దామంటే? సారీ అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టా. అంతేనా? రైట్ సార్, ఓకే, ఆల్ ద బెస్ట్ సార్ మీకు. సో పెద్ద యుద్ధం, అతిపెద్ద యుద్ధానికి ఇక మీరు సిద్ధం అవుతున్న వేళ మీకు ఆల్ ద బెస్ట్ సార్. సో మీరు అనుకున్నది జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.